हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। मनम चला सॉफ्ट गा जूसी गा उन्दे हेल्दी जागरी कोकोनट लड्डू नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई कोकोनट लड्डू प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा ओक फुल कोब्बरिकायनि तीसुकोनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी मिक्सी जार लोकी ट्रांस्फर चेसुकोवाली। తర్వాత దీన్ని పల్సిస్తూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము నాకు 2 కప్స్ దాకా వచ్చింది। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో 2 కప్స్ కొబ్బరి తురుమును వేసి లో ఫ్లేమ్లో కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి। కొబ్బరి ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత దీనిలో 1 కప్ బెల్లం తురుమును వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లంను కరిగించుకోవాలి। 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లంని వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది। బెల్లం కరిగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ గీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొబ్బరి తురుము బాగా దగ్గరగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి। ఇలా దగ్గరగా అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలుకల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొబ్బరిని తీసుకొని లడ్డూలా చుట్టినప్పుడు ఇది విడిపోకుండా లడ్డూలా ఫామ్ అయితే పాకం వచ్చేసినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి। ఇది కాస్త చల్లారిన తర్వాత వీటిని లడ్డూలా చుట్టుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ఎండు కొబ్బరి పొడితో కోట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి। ఇదే విధంగా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి। ఈ కొబ్బరి లడ్డూలను పంచదార వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి, లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను। ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి।